హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి ఆకారం, తల మాత్రం ఏనుగు. ఇది మనం కొలిచే గణపతి ప్రత్యేకత. గజముఖంతో దర్శనమిచ్చే గణనాథుని స్మరించుకుంటూ పూజించకుండా హిందువులు ఏ పని ప్రారంభించరు. మరి అలాంటి గణపతి మళ్ళీ పుట్టాడా? అచ్చంగా తొండంతో సహా మనిషి గర్భంలో జన్మించాడా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇదే హాట్ టాపిక్. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ అనే పల్లెటూళ్ళలో తొండంతో బాలిక జన్మించడం సంచలనంగా మారింది. రెండు కళ్ళ మధ్యన ముక్కు ప్రాంతంలో తొండం ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొండంతో పాటు రెండు వైపులా నాసికా రంధ్రాలు కూడా ఉన్నాయి. తొండంపై కూడా శ్వాస పీల్చుకునేందుకు రంధ్రాలు ఉన్నాయి. పోషకాహార లోపం, అత్యధిక కాలుష్యం కారణంగా ఇలాంటి వైకల్యం ఉన్న పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అలీఘర్ అనే ఆ ఊళ్ళో సరైన తాగునీటి సదుపాయం కూడా లేదట. ఆ ఊరి దౌర్భాగ్యం గురించి అనేక పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయట. గతంలోనూ ఇలా తొండంతో పుట్టిన శిశువు మరణించిందని జైన్ శర్మ లాంటి వైద్యులు చెబుతున్నారు. కొన్ని సర్జరీలు చేస్తే ఆ పాప బతుకుతుందని అంటున్నారు. పాప తండ్రి కూరగాయలు అమ్ముకునే వ్యాపారి. గణేషుని అంశంగా అంతా భావిస్తుండటంతో ఈ పాపతో తన జీవితంలోకి అదృష్టం వస్తుందని ఆయన కలలు కనడం విశేషం. తొండంతో శిశువు పుట్టిందని ప్రచారం జరగడంతో ఈ శిశువును చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. గణేషుని అవతారం అంటూ పూజలు చేస్తున్నారు. బాలగణపతి అని కొందరు, గణపతి భార్య అంశాన్ని మరికొందరు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.